హాయ్ అండి, ఈరోజు మేము తిరుపతిలోని రోబో డైనర్ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఎయిర్ బైపాస్ రోడ్లో మెయిన్ రోడ్డుకే ఉంటుందండి. ఈ రెస్టారెంట్ నియర్ బై బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూమ్ దగ్గర ఉంటుంది. ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటంటే, మనము ఏ ఐటమ్స్ ఆర్డర్ చేసినా రోబోస్ మనకు మన టేబుల్ దగ్గరికి తీసుకుని వస్తాయండి. ఈ రెస్టారెంట్లో బ్యాంకెట్ హాలు, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, కెఫే, ఇంకా రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా స్పేషియస్ కార్ పార్కింగ్ అండ్ వెహికల్ పార్కింగ్. ఈ రెస్టారెంట్లో మనకు బ్యాంకెట్ హాల్ ఉంటుంది. సో బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి, మినీ ఫంక్షన్స్ కూడా మనము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి. రెస్టారెంట్ బ్యాక్ సైడ్ చూస్తున్నారండి మీరు, ఇట్లా బాగా పూల మొక్కలతోటి బాగా డెకరేట్ చేశారు. వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయండి, స్పేషియస్గా బాగున్నాయి. ఇప్పుడు మనము రెస్టారెంట్ లోపల ఎలా ఉందో ఒక లుక్ వేద్దాము. ఇప్పుడు మనం రెస్టారెంట్ ఎంట్రెన్స్లో చూస్తున్నామండి. ఇది పెద్ద స్పేషియస్ రిసెప్షన్ హాల్ లాగా ఉంటుంది. ఫస్ట్లో ఇక్కడ మనకు రోబో ఇలా వెల్కమ్ చెప్తుంది, నమస్తే అని చెప్పి మనకు వెల్కమ్ చెప్తుంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి ఎలా ఉందో రెస్టారెంట్ చూద్దాము. ఇక్కడ రోబోస్ అన్నీ ఇలా ఉంటాయండి. ఇదంతా కూడా జ్యూస్ కార్నర్స్ అండి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అండ్ మాక్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెష్ జ్యూసెస్, మాక్టైల్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వాళ్ళు మనకు ఆర్డర్ మీద చేసిస్తారు. ఈ రెస్టారెంట్ అయితే బాగా స్పేషియస్గా ఉందండి, అండ్ చాలా బాగా నీట్గా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు హాయ్ చెప్తున్నారు బాగా మీకు అందరికీ. ఈ రోబోస్ అన్నీ మనకి ఆర్డర్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాయండి. ఒకసారి మెను చూద్దాము. మనకి ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి, నార్త్ ఇండియన్ ఐటమ్స్, సదరన్ ఇండియన్ ఐటమ్స్, అమెరికన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్టార్టర్స్, నాన్స్, వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము, స్టార్టర్స్. ఇప్పుడు మాకు రోబో వచ్చి తీసుకొని మా టేబుల్ దగ్గరికి వస్తుందండి. మా అమ్మాయి చాలా ఎగ్జైట్ అవుతుంది రోబో తీసుకొని వచ్చేటప్పటికి. దాన్ని మనం ఇలా రిసీవ్ చేసుకోవాలి తీసుకొచ్చిన తర్వాత. మనం రిసీవ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది బ్యాగ్కి.
మళ్ళీ అది దాని పొజిషన్లో అది టేబుల్స్కి దూరంగా ఇలా నిలబడిపోతుంది. నెక్స్ట్ మేము ఆనియన్స్ కావాలని చెప్పాము, ఆనియన్స్ కూడా అది టేబుల్ దగ్గరికి తీసుకొచ్చిందండి. ఈ రెస్టారెంట్ అంతా కూడా మంచిగా ఇంటీరియర్స్తో బాగా డిజైన్ చేశారు అండ్ పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు మేము నెక్స్ట్ ఐటెం ఆర్డర్ చేసాము, గార్లిక్ నాన్స్ అండ్ పాలక్ పనీర్ ఆర్డర్ చేసాము. అది ఇప్పుడు మా టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ చాలా బాగుందండి, చాలా సూపర్బ్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మిగతా రెస్టారెంట్స్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి, బిర్యానీస్ అంతా కూడా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, అమెరికన్ బిర్యానీ, ఇంకా కడాయి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, పనీర్ ఐటమ్స్, మష్రూమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. మనం రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనిపిస్తే పిల్లల కోసం కూడా ఇలా ఒకసారి మీరు వచ్చి ఈ రెస్టారెంట్కి ట్రై చేయండి. ఎప్పుడైనా తిరుపతి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. మాక్టైల్స్ అండ్ జ్యూసెస్.